హాయ్ అండి, నమస్తే. నేను మీ పావనిని. ఈరోజు మీకు ఖర్జూర నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ దాకా ఖర్జూరము నేను గింజ తీసి పెట్టుకున్నానండి. అలాగే మనకి తర్వాత 1 కప్పు నువ్వులు, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అండి. నెయ్యి మీకు వీడియోలో కనపడలేదండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో నువ్వులు వేసి దోరగా వేయించేసుకుందాము. ఇది హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే ఇందులో షుగర్ కానీ నేనేం వేయట్లేదు, బెల్లం కూడా వేయట్లేదు, ఓన్లీ ఖర్జూరం నువ్వులు మాత్రమే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యూస్ చేసి చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం నువ్వులు ఇలా వేయించుకున్న వాటిని చల్లారినాక రివర్స్ బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఖర్జూరాన్ని కూడా ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. మరీ మెత్తగా చేయొద్దండి గ్రైండ్, కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనము దాన్ని తీసివేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఖర్జూరం వేయాలండి. ఇక్కడ ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, సారీ అండి. ఇలా నేతిలో ఖర్జూరం వేయించడం వల్ల ఏంటంటే ఖర్జూరం బాగా మెత్తబడుతుంది. బాగా ఇట్లా బాగా మెత్తబడినాక మనము ఆల్రెడీ నువ్వుల పొడిని వేయించిన వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలనుకున్నాను కదండి. అవిను నువ్వులు వేయించి నువ్వుల్లోంచే 1/2 కప్లో సగం నువ్వులు కొంచెం పక్కన పెట్టుకుందాము. ఇలా కొంచెం బాగా మెత్తగా అయినాక ఆ నువ్వుల పొడిని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. అది బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలుండలుగా గడ్డలుగా లేకుండా ఖర్జూరము నువ్వుల పొడి బాగా మెత్తగా బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక దీన్ని వేడి మీద మాత్రమే లడ్డూలు చుట్టుకోవాలి. చల్లారినాకైతే అసలు లడ్డూలు రానే రాదు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం లడ్డూలు చుట్టేసుకుందామండి. ఇట్లా వేడి మీద మాత్రమే లడ్డూలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చల్లారినిచ్చినాకి మాత్రం లడ్డూలు అయితే రావు. వేడి మీద లడ్డూలు చుట్టుకున్న వాటిని పక్కన మనం కొంచెం నువ్వులు తీసి పెట్టుకున్నాం కదండి, వాటిలో అట్లా కొంచెం డిప్ చేసుకొని పైన లైట్గా నువ్వులు కనపడేలా పెట్టుకుందాం. మీరు ఇందులో కావాలంటే డైరెక్ట్గా కూడా నువ్వులు వేసుకోవచ్చు. నేనేంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నువ్వులు డైరెక్ట్గా ఖర్జూరం తినడానికి అంతగా ఇష్టపడరు, నవ్వలేరు కదా వాళ్ళు. అందుకే నేను రెండింటిని ఇట్లాగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే ఖర్జూర నువ్వుల లడ్డు రెడీ. వీటిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్లో చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.